హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ తెలుగు ఛానల్ ఈరోజు మీకు హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి తయారు చేసుకొని టేస్ట్ చూడండి దానికి కావాల్సిన పదార్థాలు అల్లం ముక్క బెల్లం ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర చింతపండు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను మీడియం సైజు అల్లం ముక్కను తీసుకున్నానండి తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో శనగపప్పు మినపప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ధనియాలు ఎల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మిర్చి ఎవరి టేస్ట్కు సరిపడా వాళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా ఈ విధంగా దీన్ని మళ్ళీ మనం పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పచ్చల్లోకి వేసుకోవాలండి అంతే అండి ఈజీగా అల్లం చట్నీ ఇలా తయారు చేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్